మాకు ఏది కూడా పక్కగా రావట్లేదు. ఇచ్చిన 11,000 రూపాయలతో మేము ఎలా బ్రతకలేని అని ప్రశ్నిస్తూ ఇంకా మొత్తానికి నాశనం అయిపోవాలనేసి వేరే వాళ్ళని ఒక అంగన్వాడీ జీతంతోను ప్రతి ఒక్క టీచర్ 11,500కి 7,000 రూపాయలకి ఆయా పనిచేస్తానంటే ఈ రోజు నువ్వు సచివారి వాళ్ళని కేకేసి ఏంటి విషయం ఇది ఇలా చేద్దామని మేము ధర్నాలో ఉండి జీతాలు నష్టం పెట్టుకుని ఇక్కడ రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేసి ఆయన అడుగుతుంటే అదిలేసి 6 నెలలు అయ్యిందండి. ఈ రోజు అంటే అంతకు మించి కఠినంగా మేము తయారవుతాం, రోడ్డు మీదే ఉంటాం. అది 29వ వార్డులోని నిన్న నేను గుడికెళ్ళి గుడికొస్తుండగా ఈ భవానీలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ ఆవిడ రాజమండ్రిలో అంగన్వాడీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. గంజి అన్నం తింటూ బతుకుతున్నామని ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అంగన్వాడీలు 7,000 రూపాయలకి ఆయా పనిచేస్తానంటే ఈ రోజు నువ్వు సచివారి వాళ్ళని కేకేసి ఏంటి విషయం ఇది ఇలా చేద్దామని మేము ధర్నాలో ఉండి జీతాలు నష్టం పెట్టుకుని ఇక్కడ రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేసి ఆయన అడుగుతుంటే అదిలేసి 6 నెలలు అయ్యిందండి. ఈ రోజు అంటే అంతకు మించి కఠినంగా మేము తయారవుతాం, రోడ్డు మీదే ఉంటాం. అది 29వ వార్డులోని నిన్న నేను గుడికెళ్ళి గుడికొస్తుండగా ఈ భవానీలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ ఆవిడ మాకు గోడెదలు వేయడం మాకు ఏది కూడా పక్కగా రావట్లేదు. ఇచ్చిన 11,000 రూపాయలతో మేము ఎలా బ్రతకలేని అని ప్రశ్నిస్తూ ఇంకా మొత్తానికి నాశనం అయిపోవాలనేసి వేరే వాళ్ళని ఒక అంగన్వాడీ జీతంతోను ప్రతి ఒక్క టీచర్ 11,500కి 7,000 రూపాయలకి ఆయా పనిచేస్తానంటే ఈ రోజు నువ్వు సచివారి వాళ్ళని కేకేసి ఏంటి విషయం ఇది ఇలా చేద్దామని మేము ధర్నాలో ఉండి జీతాలు నష్టం పెట్టుకుని ఇక్కడ రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేసి ఆయన అడుగుతుంటే అదిలేసి 6 నెలలు అయ్యిందండి. ఈ రోజు అంటే అంతకు మించి కఠినంగా మేము తయారవుతాం, రోడ్డు మీదే ఉంటాం. అది 29వ వార్డులోని నిన్న నేను గుడికెళ్ళి గుడికొస్తుండగా ఈ భవానీలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ ఆవిడ రాజమండ్రిలో అంగన్వాడీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. గంజి అన్నం తింటూ బతుకుతున్నామని ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు అంగన్వాడీలు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యంగా ఏదైతే ఈ అంగన్వాడీలకు సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా అంగన్వాడీ సెంటర్ల ప్రతి ఒక్కరిలో కూడా ధర్నా చేపట్టడం మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరంలో అంగన్వాడీలందరూ కూడా ఒకేసారి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి సంబంధించి రాజమండ్రికి సంబంధించి ఎవరైతే ఆదిరెడ్డి వాసు టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అంగన్వాడీలందరూ కూడా కన్నీటి పర్వతమైన పరిస్థితి, ఎందుకంటే మా ఉన్న ఏదైతే బ్రతుకులు చాలా దయనీయంగా ఉన్నాయి. ఎందుకంటే గత ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాం, మేము గంజన్నం తింటూ మా పిల్లలకి గంజన్నం పెడుతూ వీళ్ళకి సరైన వంటలు మేము ఉండి అన్ని పెట్టి క్లియర్ గా చేస్తాం, కానీ మా డిమాండ్ తీర్చకుండా ప్రభుత్వం ఇంతలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు, రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ కి సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళ గట్టిగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక అంగన్వాడీకి సంబంధించి ఈ రోజు ప్రతి ఏరియా కూడా వెళ్ళి అక్కడ ఎవరైతే సచివాలయ ఉద్యోగులను కూడా దాంతో పాటు ఒక కానిస్టేబుల్ ని పోలీస్ వ్యక్తులు తీసుకువెళ్ళి నేరుగా తాళాల బద్దలు కొట్టి అక్కడ సంబంధిత లోపల ఏవైతే వస్తువులను లోపల వాళ్ళు వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. వీళ్ళు పర్సనల్ గా లోపల అనేక వస్తువులు ఉంటాయి, మాకు సంబంధించిన వస్తువులు ఉంటాయి, వీళ్ళందరికీ సంబంధించి అక్కడ ఏం పోయినా సరే మీరే బాధ్యత వహించారు. గత 6 నెలల నుంచి కూడా ఏ సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలకు కూడా ఎటువంటి జీతభత్యాలు కూడా లేకుండా వాళ్ళ కనీసం రెంట్ కూడా చెల్లించకుండా వాళ్ళు తప్పించి తిరుగుతున్న పరిస్థితులకు ఉంది. వాళ్ళందరినీ కూడా మా సొంత డబ్బులు మా చేతి డబ్బులు కట్టుకుని మరి ఆపుకున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏదైతే పాదయాత్రలో ఎన్ని హామీలు అయితే ఇచ్చారో కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇన్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అన్న ఒక పక్కన ఇంత దారుణంగా మేము ధర్నాకి దిగుతుంటే మరోపక్క సచివాలయం ఉద్యోగులు మరోపక్క వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఏం చేస్తున్నారు,
బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో సంతకం పెట్టి ఇంటికి వెళ్ళి పడుకోవడం తప్ప వాళ్ళు చేసే పని ఏదైనా ఉందా, మా కష్టాలు చూడట్లేదా అని చెప్పేసరికి కూడా మొత్తం ఓవరాల్ గా వాళ్ళందరూ కూడా వాళ్ళ గోడను విడిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా అక్కడ ఆదిరెడ్డి బాసుతో పాటు మరికొంత టీడీపీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా వాదాలు చిన్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎక్కడ చూసినా ఒక రాజమహేంద్రవరంలో కాదు, మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో కూడా అంగన్వాడీలందరూ కూడా ధర్నా చేపట్టిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. పెట్టుకుని ఇక్కడ రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేసి ఆయన అడుగుతుంటే అడ్డలేసి 6 నెలలు అయ్యిందండి, ఈ రోజు అంతకు మించి కఠినంగా మేము తయారవుతాం, రోడ్డు మీదే ఉంటాం. అమ్మమ్మ అది 29వ వార్డులోని నిన్న నేను గుడికి వెళ్ళి గుడికి వస్తుండగా ఇక ఈ భవానీలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ అదేంటి అంగన్వాడీ వాళ్ళు తలుచుకుంటే మనకి చేసి